సత్యమే జయితే సత్యమే గెలుస్తుంది. పట్టాభి గారు, ఒకవైపు శాంతియుత నిరసన, మరొకవైపు అణచివేత ప్రభుత్వం నుంచి కనిపిస్తా ఉంది. గాంధీ జయంతి రోజున మీ అధినాయకుడు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దీక్షలు చేయటం, ఏంటి, ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ప్రభుత్వం పైన ఏ ఒత్తిడి పెంచబోతా ఉంది? ఇది చాలా దుర్మార్గం అండి. గాంధీ జయంతి రోజున కూడా గాంధీ గారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఒక నిరసన దీక్ష చేయటం కూడా తప్పేనా? జగన్ రెడ్డి పరిపాలనలో అందుకనే దీన్ని రాజారెడ్డి రాజ్యాంగం అని అందరూ కూడా అంటూ ఉన్నారు. ఏదేమైనా ఇటువంటి ఆంక్షలు ఎన్ని పెట్టినా సరే ప్రజలు ఇవాళ తిరుగుబాటు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి పందలాగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఇటువంటి అక్రమ నిర్బంధాలు ఎన్ని విధించినా సరే ప్రజలు ఇవాళ ఎవరు కూడా ఆగే పరిస్థితిలో లేరు. ప్రజలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. తిరుగుబాటు మొదలైంది జగన్ రెడ్డి, ఇక దీనిని ఆపటం నీ తరం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ పిరికి పంద చర్యలు మానుకో, నీకు ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడు, నువ్వు చేసినటువంటి మంచి ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పుకో. అంతేగాని మా నాయకుడిని అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినంత మాత్రాన ఇక్కడ ప్రజలు నీ వెంట నడుస్తారనుకోవటం నీ అవివేకం. ఇవాళ నువ్వు 10 సంవత్సరాలుగా బెయిల్ పైన బ్రతుకుతున్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి, ఆ విషయం మర్చిపోతూ ఉన్నావు. నువ్వు నీకు బెయిల్ వచ్చి 10 సంవత్సరాలు అయింది, నువ్వు ఇంకా కూడా దాదాపు 11 సిబిఐ కేసులు ఏవన్నీ ముద్దాయివి. నువ్వు అవినీతి గురించి మాకు పాఠాలు చెప్పటం ఏంటి? కొద్దిగానా ఆలోచన ఉండాలి కదా, సిగ్గుండాలి కదా, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం అన్న ఒక ఆలోచన కూడా లేకుండా నువ్వు ఉపన్యాసాలు ఇచ్చి ఈ రకంగా నిర్బంధాలకు గురి చేస్తే ప్రజలెవరు హర్షించరు. అందుకనే ఇవాళ నీ పతనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే అక్రమంగా నిర్బంధించావో నీ రాజకీయ సమాధికి నువ్వే పునాది వేసుకున్నావు జగన్ రెడ్డి. ఆ విషయం నువ్వు గ్రహించాలి. మొన్న చూసావు కదా, ప్రపంచం మొత్తం మోత మోగించారు. ఆ మోత వినైనా నువ్వు కళ్ళు తెరువు. ఇంకా ఇదే రకంగా ఇదే పందాలో నేను ముందుకెళ్తానంటే ఇక నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టే నీ స్వేచ్ఛ జీవితాన్ని ఎలాగూ నువ్వు దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక కారాగారంలో గడపక తప్పదు. కాబట్టి దానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. చెప్పండి షరీఫ్ గారు, ప్రధానంగా 24 రోజులుగా వివిధ రూపాలలో అనేక మంది తెలుగు ప్రజలు ఈరోజు చంద్రబాబు మద్దతుగా విదేశాల్లో సైతం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా